हाय हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल नेनु मी सभिया ई रोज नेनु मीकु वीडियोलो गोंगूर चिकन एला चेयालो चूपिस्तानु टेस्ट अयिते सूपर उंटुंदंडी ओकसारी ट्राई चेयंडी मीरु कूडा मुंदुगा ओक कड़ाई पेट्टुकोनी ओक हाफ ग्लास वाटर वेसुकोवालंडी तर्वात मनं गोंगूर उंटायि कदा आ गोंगूर अंता मनं शुभ्रंगा कडुक्कोनी इंदुलो वेसुकोवाली गोंगूर अंता कूडा इदंता कूडा बागा गोंगूर अंता कूडा बागा मेत्तगा उडकनिव्वालंडी अप्पुडे मीकु बागा टेस्ट वस्तुंदन्नमाट ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా చాలా బాగుంటుందన్నమాట. నేను ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇందులో లైట్గా మనం చింతపండు అనేది వేసుకోవాలి, ఎక్కువ లేకుండా లైట్గా వేయాలి చింతపండు అనేది. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకేసుకొని ఒకసారి దీనిపైన మూత అనేది మనం పెట్టుకోవాలండి. అప్పుడే మనకు బాగా బాయిల్ అనేది అవుతుంది. చూడండి, ఒక 5 మినిట్స్ ఆగాక చూడండి ఎలా స్మాష్గా అయిపోయిందో. ఇంకొంచెం అయితే స్మాష్గా చేసుకోవాలి. పక్కన ఇంకా స్టవ్ మీద ఇంకో కడాయి అనేది పెట్టుకోవాలండి. చూడండి, ఈ కడాయి కొంచెం హీట్ అయ్యాక ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. మేము నేను కొంచెం ఆయిల్ ఎక్కువే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ అనేసరికి మీకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే అప్పుడు టేస్ట్ అనేది మాకు బాగా వస్తుంది అన్నమాట. ఈ ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 యాలక్కాయలు, చక్క, లవంగ మనం వేసుకోవాలి. ఇది కొంచెం వేడయ్యాక మనం చిన్న ఆనియన్స్ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు వీలైనంత వరకు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది అన్నమాట. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటానే ఉండాలి. చూడండి, ఈ విధంగా అనేది ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం గోంగూర చూద్దామండి. పక్కన స్టవ్లో ఉన్న చూడండి, గోంగూర అయితే బాయిల్ అయిపోయింది, బాగా మెత్తగా అయిపోయింది. నేను ఇంకా సేపు వేస్తున్నాను, మూత అయితే పెడుతున్నాను. ఈ ఆనియన్స్ అనేది ఇంకా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో ఒక 4-5 పచ్చిమిరపకాయలు అనేది మనం వేసుకోవాలి, అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. యాక్చువల్గా గోంగూరలో అయినా సరే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఆనియన్స్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఆనియన్స్లోనే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. గోంగూరలో వేసినా కూడా బాగానే ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం వేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇదంతా ఇందులో వేసుకోవచ్చు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది కూడా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా స్మెల్ వస్తుంది అన్నమాట. ఈ స్మెల్ పోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. తీసుకొని అది దాన్ని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ చికెన్ పీసెస్ని అన్నిటినీ తీసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్స్లో కూడా మనం చూడండి, చిన్న పీసెస్, మరీ ఎక్కువ కాకుండా, మరీ చిన్నగా కాకుండా ఒక మీడియం వచ్చే వరకు నేను పీసెస్ కట్ చేసుకున్నాను చికెన్ అనేది. ఇప్పుడు ఇదంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ఇందులో వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది అన్నమాట. నేనైతే మూత పెట్టేస్తున్నానండి. ఒక 5 మినిట్స్ ఆగాక చూడండి, చికెన్ అయితే కొంచెం ఇదైపోయింది. అది వాటర్ యాడ్ చేసాం కాబట్టి లైట్గా బాయిల్ అయిపోతుంది, వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. కొంచెం సాల్ట్, కారం, ఇందు కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ అనేది మనం ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. ఇదంతా వేసుకొని ఇలానే కలుపుకుంటూ ఉండాలి, ఇది మాడిపోకుండా. నేను అసలు వాటర్ అనేది స్టార్టింగ్లోనూ కూడా, ఇప్పుడు కూడా వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదు. వాటర్ అనేది తర్వాత యాడ్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను నేను. చూడండి, ఇది కొంచెం ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది కాబట్టి చికెన్లో బాయిల్ అవుతుంది. మూత తీసాక ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది మనం వేసుకోవాలండి, ఎక్కువ వాటర్ లేకుండా. ఎందుకంటే ఈ చికెన్ మాత్రమే మీకు బాయిల్ అయ్యేలా చేసుకోవాలి. మనం ఆల్రెడీ గోంగూర బాయిల్ చేసుకున్నాం కాబట్టి చికెన్ బాయిల్ అయితే సరిపోతుంది. చూడండి, నేను ఇందాక గోంగూర బాగా బాయిల్ చేసుకున్నాను కదా, దాన్ని మిక్సీకి వేసుకున్నానండి. ఒక పేస్ట్లా చేశాను. ఆ పేస్ట్ అంతా కూడా, గోంగూర పేస్ట్ అంతా కూడా ఈ చికెన్ కర్రీలో వేసుకొని నేను కలిపేసుకుంటున్నాను. చూడండి, మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆగి చూడండి. ఇందులో కొంచెం కొత్తిమీర, ఇంకొంచెం కరివేపాకు అనేది మనం యాడ్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది మాకు. చూడండి, ఈ విధంగా వేసుకొని అంతా కలిపేసుకోవాలి ఒకసారి. ఈ కర్రీ అంతా కూడా అడుగు మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఇది మాడిపోకుండా ఉంటుంది. చూడండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, గోంగూర చికెన్. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ తీసుకొని ఇందులో సర్వ్ చేసుకోవచ్చండి కర్రీ అంతా కూడా. చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.